గయ్యాలి కోడళ్ళు మూడవ భాగం. రమాదేవి కొడుకుల నుండి ఏదీ ఆశించకుండా, కోడళ్లను ఇబ్బంది పెట్టకుండా తన జీవనం తనే చూసుకోవడం కూడా వాళ్ళందరికీ నామోషిగా ఉంది. ఏదో ఓ ముద్ద తిని ఓ మూల పడుండకుండా వాళ్ల పరువుని బజారుకి ఈడుస్తున్నట్లుగా కొడుకులు కోడళ్ళు తనని కూర్చోపెట్టి మరీ బుద్ధి నేర్పిస్తున్నారు. వాళ్ళందరి మాటలు మౌనంగా వింటూ కూర్చుంది రమాదేవి. చివరికి కోడళ్ళందరూ తనని ఓల్డేజ్ హోంలో చేర్పించడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఊర్లో అందరూ నాన్న చనిపోయాక నిన్ను పట్టించుకోకుండా వదిలేశామని, పాపం పూట గడవడానికి ఈ వయసులో కూడా కష్టపడుతున్నావని మమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా అసలు నీకే మాతో కలిసి ఉండడం ఇష్టం లేదని. షబాష్ అండి, ఇన్ని రోజులకి మీ అమ్మని నిలదీశారు. ఆవిడకి మా వాసనే పడదు, అందుకే ఎవరి ఇంటికి రానని ఇలా మొండికేస్తున్నారు. ఈ ఇల్లు ఆవిడ పేరు మీదేగా ఉంది, నాకేం చచ్చేదాకా ఇక్కడే ఉండొచ్చు అని ఆవిడ ధీమా. ఇది కూడా లేకపోతే అప్పుడు చచ్చినట్లు మనం చెప్పిందే వినేవాళ్ళు. నిజమే, ఎంతమంది ముసలి వాళ్లను చూడలేదు? అందరూ వాళ్ల కొడుకులు చెప్పినట్లే వింటారు. ఈవిడకి ఈ వయసులో కూడా ఇంత మొండితనమా? అబ్బబ్బా, ఇంకా ఎంతసేపు ఈ వాదనలు? పార్లర్కి వెళ్లాలనుకున్నాను, ఫోన్ రాగానే హడావిడిగా వచ్చాను. తొందరగా ఏదో ఒకటి తేల్చేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం. అమ్మా, ఈ గొడవలు దేనికి చెప్పు? నీ మనసులో ఏముందో ముందు అది చెప్పు. ఆవిడ మనసులో ఏముంటుంది? నాన్నని తలుచుకొని ఇక్కడే ఉంటానంటుంది. ఇవన్నీ కాకుండా అందరూ తలవ మాట చెప్పకుండా మనందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తే సరిపోతుంది. ఇలా మాటి మాటికి పనులు మానుకుని రావాలంటే ఎలా అవుతుంది? అమ్మ కొట్టు పెట్టడమే కదా మన సమస్య. అమ్మా, ఇక ఇలాంటివేం చెయ్యకు. ఎంతో కొంత డబ్బులు మేం పంపిస్తాం. ఇక్కడే ఉంటావో లేదంటే మాతో వస్తావో నీ ఇష్టం. మళ్ళీ మనతో రావడం దేనికి? ఇలానే ప్రతిసారి ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది. ఎంచక్కా ఏ ఓల్డేజ్ హోమ్ లోనే చేర్పించేస్తే మంచిది కదా. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. మాకు కూడా అంతే. మొత్తానికి రమాదేవికి ఎటువంటి అవకాశం లేకుండా ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది వాళ్లే నిర్ణయించేశారు. అప్పటిదాకా నోరు మెదపని రమాదేవి ఇక తను మాట్లాడే సమయం వచ్చిందని భావించింది. మీరందరూ నా గురించి చాలా బాధపడుతున్నారు. నేను కష్టపడటం ఇష్టం లేదు, ఎందుకంటే అందరూ మిమ్మల్ని చెడుగా అనుకోకూడదు. నేను మీ ఇంటికి రాకూడదు, ఎందుకంటే నేనే మీతో కలిసి ఉండలేను. అంతేనా పావని? నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారమ్మా. ఇక్కడ ఒంటరిగా కష్టపడకూడదు, కానీ ఓల్డేజ్ హోంలో ఒంటరిగా ఉండొచ్చు. అంతేనమ్మా ప్రియా. ఒరే రాజు, నన్ను పట్టించుకుని నా గురించి ఆలోచించి నీకు సమయం వృధా అయిపోతుంది కదా. ఎంత బాగా మాట్లాడుతున్నారా. మీరు నన్ను ప్రేమిస్తున్నట్లే నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటే ఈరోజు మీరందరూ ఏ పరిస్థితిలో ఉండేవారో ఆలోచించుకోండి. చూసారా, అత్తయ్య మనసులో ఎంత పెట్టుకున్నారో. ఏదో ఆవిడ మాత్రమే పిల్లల్ని కని పెద్ద చేసినట్టు మాట్లాడుతున్నారు. లేదమ్మా, నీకు కూడా ఇద్దరు కొడుకులు కదా, వాళ్ళకి కూడా ఇప్పటి నుండే నేర్పించు. మేము ముసలయ్యాక మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించండి అని. అందరూ అదే నేర్పండి మీ పిల్లలకు. ఏంటమ్మా ఇలా మాట్లాడతావు? పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదో మా అందరికి నువ్వంటే ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నావు. మా నలుగురిని ఎలా పెంచావో మాకు తెలీదా? ఏరా రాజు, మీ నాన్న వ్యవసాయం చేసి కష్టపడుతూ ఊర్లో స్కూల్లో చదవను టౌన్లోనే చదువుతాను అంటే రోజు ఎడ్ల బండి మీద అంత దూరం తీసుకెళ్లి తీసుకొచ్చేవారు. ఈరోజు నీకు ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా సమయం లేదు కదా. మీ అందరికీ పెళ్లిళ్ళు చేసి
మా బాధ్యత తీరిపోయిందని వదిలేయకుండా మా చివరి శ్వాస వరకు మీ గురించే తపిస్తూ ఉంటే మీరేమో నా భార్య నా పిల్లలు అని ఎవరి కాపురం వాళ్ళు చూసుకుంటున్నారు. నా కడుపున నలుగురు పుడితే నన్ను 3 నెలలకో ఇంటికని భాగించారు. ఒకవేళ 10 మందిని కంటే నెల నిండేసరికే ఇంకో ఇంటికి తరిమేస్తారా? వాళ్ళత్తయ్య ఆ విధంగా మాట్లాడటంతో కోడళ్ళెవరూ నోరు మెదపలేదు. ఎప్పుడూ ఆవిడ అందరితో ప్రేమగానే మాట్లాడేవారు కాని ఎవరినీ బాధించేవారు కాదు. కాని అందరూ తనని ఒక దోషిలా కూర్చోపెట్టి ప్రశ్నిస్తుంటే రమాదేవి ఆవిడ మనసులో భరిస్తున్న బరువు మొత్తాన్ని బయటపెట్టింది. కొడుకులందరూ తల దించుకొని నిలబడ్డారు. మీరు మీ భార్యాపిల్లల్ని ప్రేమించొద్దని నేను చెప్పడం లేదు. మీకు పెళ్ళిళ్ళు చేసింది మరి దేనికి? అన్నదమ్ములని ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు. నా ఇల్లు నాది, నా సంసారం నాది, ఇదే అందరి ఆలోచన. అయినా నా పిచ్చిగాని మీరేదో అందరికంటే వేరుగా ఉన్నట్లు మీకు నీతులు చెప్తున్నాను. ఈ రోజుల్లో అందరూ ఇంతేగా, అందుకేగా ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లొచ్చాయి. నేనేదో ఒక్కరిదాన్నే ఇబ్బంది పడుతున్నట్లు మీతో వాదిస్తున్నాను. ఎంతమంది వృద్ధులు ఒంటరిగా మిగలట్లేదు, ఎంతమంది వృద్ధాశ్రమాల్లో ఒంటరి చావు చావట్లేదు. ఆ మాటకొస్తే నేను చాలా అదృష్టవంతురాలిని. నా గురించి ఆలోచించడానికి మీరందరూ కలిసి మెలిసి ఇక్కడికి వచ్చారు. అమ్మా, ఎందుకిలా మాట్లాడతావు? అయ్యిందేదో అయిపోయింది. నువ్వు నా దగ్గరే ఉండు, నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకు నాయనా, దీనికోసమే ఇంత నాటకం వేశానని మీ ఆవిడ అనడానిక? ఇక వీటిని వినే ఓపిక, తట్టుకునే ఓపిక నాకే మాత్రం లేదు. మీరందరూ ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మీ అవసరం ఉన్నప్పుడు నేనే కబురు పెడతాను. నాకేమన్నా అయితే ఈ ఇంటిని కూడా 4 భాగాలు చేసి తీసుకోండి, ఇక బయలుదేరండి అని రమాదేవి తన నిర్ణయానికి, ఇక తన జీవితానికి ఎవరూ అడ్డుపడొద్దని ఖరారుగా చెప్పి అందరినీ పంపించేసింది. వయస్సు పెరగడంతో పాటు చాదస్తం కూడా బాగా పెరిగిందని, కోడళ్ళందరూ రమాదేవి గురించే ముచ్చట్లు ఆడుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. కొడుకులు ఆ క్షణం తల్లి మాటలకు కొంచెం బాధపడినా వాటి గురించే ఆలోచించేంత తీరిక వారికెవరికీ లేకపోవడంతో ఎవరి పనుల్లో వాళ్ళు మళ్లీ బిజీ అయిపోయారు. రమాదేవి ఒంటరిగా తన ఇంట్లో మిగిలిపోయింది. ఈ కథలో రమాదేవి ఆవేదన ఆమెది మాత్రమే కాదు, ఆమెలాంటి ఎంతో మంది అమ్మలది, నాన్నలది, అందరూ ఉండి ఒంటరిగా మిగిలిన అవ్వలది, తాతలది. ఈ కథ చూస్తుంది ఎవరైనా సరే మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లను దూరం చేయొద్దని మా ప్రార్థన.